ఆయన త్వరలో తెలుగు ప్రేక్షకులను బుల్లితెర ద్వారా పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఎవరు మీలో కోటీశ్వరుడు అనే ఒక రియాలిటీ గేమ్ షో ఒకటి ఆయన టెలికాస్ట్ కావడానికి సిద్ధమవుతోంది. జెమిని టీవీలో రాబోతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ ప్రోమోని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో అక్కినేని నాగార్జున, చిరంజీవి లాంటి వాళ్ళు హోస్ట్ చేసినా ఇప్పుడు జూనియర్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయి. టెలివిజన్ హిస్టరీలో సూపర్ హిట్ షోగా పేర్కొంటున్నటువంటి షోలో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. సో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ షో ఆగస్టు 22న ప్రసారం కాబోతోంది. సో సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8:30 రాబోతోంది. ముందు నుంచి వస్తున్నట్టే రామ్ చరణ్ ఇందులో గెస్ట్గా వచ్చి సందడి చేస్తున్నారు. మరి అలాగే ఎన్టీఆర్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఒక ప్రోమో షేర్ చేశారు. ఈ నెల 22న ఎవరు మీలో కోటీశ్వరుడు ద్వారా మీ ఇంట్లో సందడి చేయబోతున్నాను. సోదరుడు చరణ్తో కలిసి కార్టర్ రైజర్ మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. సో ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం త్రివిక్రమ్తో కలిసి మరి ఆయన ఒక సినిమా అనుకున్నారు, కానీ అది పోస్ట్పోని కొరటాలతో ఫస్ట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తర్వాత ప్రశాంత్ నీల్. ఇక ఈ ప్రోమో విషయానికి వచ్చినట్లయితే మరి ఇందులో ఎన్టీఆర్నే కొన్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు రామ్ చరణ్. ఇద్దరి మధ్య దోస్తీ నిజంగానే RRRలో బాగానే డెవలప్ అయినట్టుంది. అది మనకు ఈ ప్రోమోలో కూడా కనిపిస్తుంది. సో తారక్ ఇంకా చరణ్ ఫ్యాన్స్ అయితే ఈ ప్రోమో చూసి తెగ సంబరాలు జరుపుకుంటూ నిజంగానే వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ చాలా గ్రేట్ అంటూ మరి తమ ఫ్యాన్స్ ఎంతగానో ఇది పండుగ లాంటి సమయమని 22nd ఎప్పుడు వస్తున్నానని ఎదురు చూస్తున్నామంటున్నారు మెగా నందమూరి అభిమానులు. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిషాలయం, కోయ పూజారి ఎం రాజు. వ్యాపారం అభివృద్ధి, వివాహం, ప్రేమ సమస్యలు, సంతానం లేనివారు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, జ్ఞాపక శక్తి, పిల్లల చదువు, ఉద్యోగ అభివృద్ధి, ట్రాన్స్ఫర్, విదేశీ ప్రయాణం, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ముఖం చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పబడును. మరియు నరదిష్టి, నాగదోషం, గ్రహ దోషాలకు, చెడు ప్రయోగాల నివారణకు శాంతి పూజలు చేయబడును. గురువుగారు చెప్పింది చెప్పినట్టు జరిగింది. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా చెప్పబడును, పరిష్కారం చేయబడును. సెల్ 8074509772.